Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అచ్చెన్నాయుడు ఈ ట్వీట్ చూస్తూ ఉంటే బ్లడ్ బాయిల్ అవుతోంది. స్పీకర్ తమ్మినేని ఎమోషన్. టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్. ఆయన ఉటంకిస్తూ ఓ వీడియో వైరల్ అయింది. అనంతరం ఆయన చేసిన ట్వీట్ కలకలం సృష్టించింది. దీనిపై అధికార పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గజేంద్రుడిలా పనిచేసుకుపోతూ ఉంటే జగన్ వెనుక కొన్ని కుక్కలు మురుగుతాయి, అవన్నీ పట్టించుకోని అవసరం లేదు అని స్పీకర్ తమ్మినేని సీతారాం ఫైర్ అయ్యారు. తాజాగా వైఎస్ వివేక హత్య కేసు విషయంలో నారా లోకేష్ ప్రమాణం చేయమనడం, దానిపై సీఎం వైఎస్ జగన్ను టార్గెట్ చేస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి మృతి సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ట్వీట్ చేయడంతో పొలిటికల్ హీట్ పెరిగింది. దీనిపై తమ్మినేని ఘాటుగా స్పందించారు. సభాపతిగా తనకు కొన్ని పరిమితులున్నాయని, అయితే అచ్చెన్నాయుడు ట్వీట్ చూస్తూ ఉంటే బ్లడ్ బాయిల్ అవుతోంది అని తమ్మినేని సీతారాం అన్నారు. తాము ట్వీట్లు పెట్టడం మొదలు పెడితే స్పేస్ కూడా సరిపోదని అన్నారు. అచ్చెన్నాయుడు ట్వీట్పై మంత్రి అప్పలరాజు కౌంటర్ అటాక్ చేశారు. అచ్చెన్నాయుడు పొగరు డిక్కీ బలిసిన కోడి మాదిరిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై కారు కోతలు కూసిన పొగరబోతులకు ఖచ్చితంగా మనం సమాధానం చెప్పాల్సిందే అన్నారు. అచ్చెన్నాయుడు ట్వీట్ చూస్తూ ఉంటే రక్తం మరిగిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, మంత్రి స్థానంలో ఉన్నప్పటికీ కోపం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అన్నారు. ఈ నెల 17 తరువాత పార్టీ లేదు, బొక్క లేదని అడ్డంగా వీడియోలు దొరికిపోయాడు అంటూ అచ్చెన్నాయుడిపై సెటార్లు వేసిన మంత్రి అప్పలరాజు, నిజమే 17 తరువాత టీడీపీకి మిగిలేది పెద్ద బొక్కే అంటూ ఎద్దేవా చేశారు. మొత్తంగా అచ్చెన్నాయుడిపై శ్రీకాకుళం నేతలు ఘాటుగా స్పందించేస్తున్నారని నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.